నమస్తే అండి బోసుకుమరి. ఎంఆర్పిఎస్ విశ్వరూప పాదయాత్రను స్టార్ట్ చేసినాం. అహాపూర్ నుంచి హైదరాబాద్ వరకు, అంటే నిన్న స్టార్ట్ అయింది. చాలా పెద్ద ఎత్తున అయితే జనం తరలి వచ్చారు. పక్కన వీడియోస్ ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. మందకృష్ణ గారు అంటే ఏంటో అనేటువంటి విషయం కూడా ఈ దెబ్బతో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అమిత్ షా గారిని కలిశారు, ఇంతకుముందు మోదీ గారిని కలిశారు, తర్వాత అమిత్ షా గారిని కలిశారు. కానీ మీడియా పట్టించుకోకపోవటం వల్ల ఇవన్నీ బయటికి రాలేదు. కానీ అదే మిగతా రాజకీయ నాయకులు వెళ్ళి అమిత్ షా గారిను లేకపోతే మోదీ గారిని కలిస్తే అది పెద్ద ఇష్యూ అయిపోయిండేది. విపరీతంగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఎంఆర్పీసీకి సంబంధించి కనీసం ఎవరు ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మరి మోదీ గారుతో మాట్లాడారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో మాట్లాడారు, అమిత్ షా గారితో మాట్లాడారు, నడ్డా పెద్ద పెద్ద నాయకులతో అందరూ కలిసి మాట్లాడినటువంటి వ్యక్తి. కానీ ఇవన్నీ బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఆర్పీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ్ గారితో అక్కడ ఢిల్లీలో కలిసి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మందకృష్ణ మాదిగ్ గారు ఇటీవల కొన్ని నెలలు పోయిన సంవత్సరం ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది. మొత్తం నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ విశ్వరూప పాదయాత్రకు సంబంధించి అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే స్పందన వస్తుంది. మరి హైదరాబాద్లో మరి విశ్వరూప సభ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎలక్షన్స్ టైం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలి, వర్గీకరణకు సంబంధించి బిల్లు పాస్ చేయాలన్నటువంటి డిమాండ్ తోటి మళ్ళీ ఎంఆర్పీఎస్ తీవ్రంగా పుంజుకొని భయంకరంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడానికి ఈ వీడియోస్ నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ పాదయాత్ర విశ్వరూప పాదయాత్ర నిదర్శనంగా చెప్పొచ్చు అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా చూడు.